ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు చేసిన దీక్ష కంటే ఎమ్మెల్యే బాలకృష్ణ మోడీని తిట్టిన తిట్లే ఎక్కువగా చర్చనీయాంశం అయ్యాయి. కేంద్రాన్ని ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు కస్తుమన్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేయడమే కాకుండా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలకృష్ణ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. అందరికీ నీతులు చెప్పే బాబు బామ్మర్ది లాంగ్వేజ్ను ఎందుకు బాగు చేయలేదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇది ధర్మ పోరాట దీక్ష వేదికగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మోడీని ఉద్దేశించి చేసిన కామెంట్స్. చాలా రోజుల తర్వాత జనం ముందుకొచ్చిన బాలయ్య రెచ్చిపోవడంతో అక్కడ అభిమానులు కేరింతలు కొట్టారు. కానీ ఆయన ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్ కు కంప్లైంట్ చేశారు బీజేపీ నేతలు. ఆయన చూస్తుంటే భయం వేస్తోందని సెటైర్ చేశారు. ముఖ్యమంత్రి గారు, విఎం కూడైన బాలకృష్ణ గారు ప్రధానమంత్రికి, అట్లాగే ఇతరులకు ఏదైతే హిజ్రాల్ని కూడా అవమానపరిచారో వారందరికీ కూడా క్షమాపణలు చెప్తే బాగుంటుంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక నుంచి బాలకృష్ణ గారిని చూస్తే మాకు కూడా భయం వేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వారు ఏదో సినిమాలో ఫైట్స్ చేస్తారు, నిజ జీవితంలో ఇంటికి వెళ్తే కాలుస్తారని తెలుసు, కానీ మాటల ద్వారా కూడా చాలా అవమానకరంగా మాట్లాడటం తెలుసు అని చెప్పి నాకు తెలియదు. చంద్రబాబు హోదా కోసం దీక్ష చేశారా, ప్రధానిని తిట్టించడానికి చేశారా అని నిలదీశారు కాషాయ నేతలు. బావమరది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బావ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. మీకు ఆప్తులు బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారండి? ఆయన నోట్లో అసలు నోటికి ఏమైనా అసలు ఉందా? అది ఏమైనా నోరా లేకపోతే పైకానా ఏం మాట్లాడతాడు, ఏం వాగుతాడు? ఆయనకైనా మధ్యస్థిమత ఉందా? ప్రధానమంత్రిని తరిగి కొడతారా? ఆయన వాడే భాష ఏంటి? అంటే మీ డయాస్ మీద మీ పార్టీ సీనియర్ నాయకులు అలా మాట్లాడుతూ ఉంటే మీరు వారించాల్సిన అవసరం లేదా? ఆ బాధ్యత మీ మీద లేదా? అసలు మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి మీరు అర్హులా? మీకు అర్హత ఉందా? వెంటనే మీరు ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆయనకి మధ్యస్థిమితం తప్పింది కాబట్టి అసలు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించాలా? ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా? ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బాలకృష్ణపైనే కేసు పెట్టామని, కానీ ఆయన్ను వారించనందుకు సీఎంపై కూడా కేసు పెట్టాలన్నారు బీజేపీ నేతలు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది పెద్దలు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సరిగా లేదని అంటున్నారు. నేను అందానే ఆయనకి ఏదో కనబడిపోతుంది. 5 కోట్ల మందిలో 2019లో ఏం జరుగుతుందో అనేది చంద్రబాబు నాయుడు కళ్ళకు కనబడిపోతుందంటే పరిస్థితులు బాగోలేనప్పుడు లయదప్పి మాట్లాడుతూ ఉంటారు. పరిస్థితులు బాగోక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, పరిస్థితులు బాగోక 2004లో అలిపిరి కనబడింది 2004లో. ఇప్పుడు 2019లో కూడా అలాంటిదే కనబడుతుంది. మళ్ళీ ఆయనకు ఒకటి 2004లో ఏమైందో ముఖ్యమంత్రికి 2019లో కూడా అదే జరగబోతుంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా బాలకృష్ణపై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ప్రధానిపై బాలయ్య వాడిన భాష అసభ్యంగా ఉందన్నారు. నిన్న బాలకృష్ణ గారు విజయవాడలో మాట్లాడుతూ ఈ యొక్క దేశంలో అతి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానం ప్రధానమంత్రి స్థానం, వ్యక్తి ఏ పార్టీకైనా సరే ప్రధానమంత్రి అంటే ఒక హోదాల కింద అందరూ కూడా గౌరవించేటటువంటి ఒక పదవి అది. అటువంటి ఒక ప్రధానమంత్రిని బండబూతో తిట్టి రెచ్చగొట్టేటటువంటి భాషలో ప్రధానమంత్రిని కించపరిచి, వారి ఆఫీస్ని కించపరిచి, వ్యక్తిగతంగా వారిని తిట్టి, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక భేదభావాన్ని పెంచి, అంటే ఉరికించి కొట్టండి అనేటటువంటి ఒక మాట మాట్లాడేది మాట్లాడారో, ఇవన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి ఒక విషయము. ప్రతిపక్ష నేతల భాష, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కు వంకలు పెట్టే చంద్రబాబు బాలకృష్ణ మాటలకు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నిలదీసింది. మీ స్టేజ్ మీద మీ యొక్క ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడిన భాష బాగుందా? ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుందా? ఆయన హావభావాలు బాగున్నాయా? ఎందుకు ఖండించలేదని అడుగుతున్నాను. వేరే వాళ్ళు అమ్మ అన్న అది బూతే మీకు, కానీ మీరు బూత మాట్లాడినా కూడా అదేదో గొప్ప తెలుగు పదం లాగా ముసిముసి నవ్వుకుంటున్నారు. ఇదేనా ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన పని? మరోవైపు బీజేపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా బాలకృష్ణ దిష్టిబొమ్మలు దగ్ధం చేశాయి. ఆయనపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశాయి. బాలకృష్ణ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ప్రభుత్వం పతనం మొదలైందని మండిపడ్డారు బీజేపీ కార్యకర్తలు.